నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటున్నారు జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ హాస్పిటల్ వైద్యులు, ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ వెంకట ప్రసన్న గారు. బ్రెయిన్ కి అలాగే స్పైన్ కి సంబంధించిన సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 0861-230-3999 కి కాల్ చేయండి. నమస్తే సార్, వెల్కమ్ టు హెల్త్ లైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, బేసిక్గా మనం చూస్తే ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా, చేసే జాబ్తో సంబంధం లేకుండా బ్యాక్ పెయిన్స్ అనేది ఎక్కువగా వింటూ ఉన్నాం. ఇవి రావడానికి గల కారణాలు ఏంటంటారు ముఖ్యంగా? బేసికల్లీ బ్యాక్ పెయిన్ అన్నది వెరీ కామన్ ప్రాబ్లం అండి. యాక్చువల్లీ మనం అందరము పాత రోజుల్లో అనిమల్స్ నుంచి, కోతుల నుంచి ఎవాల్వ్ అయినామన్నది అందరం చెప్తూనే ఉంటాం. ఈ ఎవల్యూషన్లో జరిగినప్పుడు మనకు యాక్చువల్గా మన బాడీ డిజైన్ అయింది 4 కాళ్ళ మీద నడవడానికి డిజైన్ అయింది, 4 లెగ్స్ మీద. అందుకే జంతువులు ఎవరికి నడుము నొప్పులు ఉండవు. అవును. ఎప్పుడైతే మనం 2 కాళ్ళ మీద నడవడం మొదలుపెట్టామో మన స్పెయిన్ బరువు అంతా బ్యాక్ మీద పడడము, అది సరిగ్గా 90 డిగ్రీస్లో సరిగ్గా పోస్చర్ లేకపోవడం వల్ల, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ రాంగ్ పోస్చరు, అబ్నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెయిట్ లేకపోతే. సపోజ్ కొంతమందికి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ లా ఉంటే వెయిట్ బరువు వచ్చారు అందుకని నడుము నొప్పి వస్తుంది అంటుంటాం, అది చాలా చాలా రాంగ్ కాన్సెప్ట్. బరువుకి బ్యాక్ పెయిన్కి సంబంధం లేదు. బరువు ఉన్న సపోజ్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయిందంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ మధ్యలోనే ఉంటుంది. ఓకే. సో బోన్స్ మీద అలాగే కంటిన్యూ అవుతుంది. సపోజ్ అబ్నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఉందనుకోండి, లైక్ పెద్ద పాట్ బిల్లి ఉంది, లేకపోతే బ్యాక్ పెద్దగా బల్జ్ అయింది, అలాంటప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ముందుకు మారింది అనుకోండి, వెనకల మజిల్స్ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది లాగడానికి, దట్ కాజెస్ బ్యాక్ పెయిన్. సో లావున్నోళ్ళకి యూనిఫామ్గా సిలిండర్ లాగా పెరగడానికి, పాట్ బెల్లి టైప్లో పెరగడానికి అది డిఫరెన్స్ అనమాట. సో ఎప్పుడైతే మనము ఎక్సర్సైజెస్ లేకుండా రాంగ్ పోస్చర్లో మెయింటైన్ చేస్తుంటామో, దాట్ ఈస్ వన్ ఆఫ్ ద 90% ఆఫ్ బ్యాక్ పెయిన్స్ రావడానికి అదే కారణం. ఓకే. ఈ రాంగ్ పోస్చర్స్, బ్యాడ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెయిట్ అండ్ అన్హెల్తీ యాక్టివిటీస్, ఓకే, ఇవి సరిగ్గా చేసుకుంటూ ఉంటే మనకు 90% పీపుల్కి బ్యాక్ పెయిన్స్ పోతాయి. ఎలా అంటే, ఇప్పుడు చాలామందికి మీరు ఎక్స్పీరియన్స్ చేసినారంటే, మా దగ్గరకు వచ్చే 90% పేషెంట్స్లో వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, నిలబడిన ఒక 10-15 నిమిషాల తర్వాత వరకు బాగానే ఉంటుంది, ఆ తర్వాత తట్టుకోలేమని, నొప్పి ఎక్కువైపోతుంది, కూర్చుంటే బాగుంటుంది, సపోర్ట్ ఉంటే బాగుంటుంది, పడుకుంటే బాగుంటుంది. దట్ ఈస్ వెరీ క్లాసికల్. అంటే 10 నిమిషాల వరకు మీ కండ మిమ్మల్ని పడిపోకుండా పట్టుకుంటుంది, ఆ తర్వాత ఇట్స్ నాట్ ఏబుల్ టు హోల్డ్ ఇట్. సో మనం అది పెరగాలి అంటే ఏం చేయాలి అని అడుగుతారు. చాలాసార్లు ఏమడుగుతారంటే వెయిట్ తగ్గితే తగ్గుతుందా అని. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు వెయిట్. నెక్స్ట్ ఫుడ్ హెల్తీగా తింటే వస్తుందా అంటే బొజ్జు వస్తుంది అంతకంటే ఏమి. సో వాట్ వీ సే ఈజ్ యూ నీడ్ టు డూ బ్యాక్ ఎక్సర్సైజెస్. ఎక్సర్సైజెస్ చేయాలంటే రోజు 1 అవర్ వాకింగ్ చేస్తాను సార్ అని చెప్తాము, చాలామంది చేస్తుంటాం రిలీజియస్గా. ఇప్పుడు బాగా అవేర్నెస్ థ్యాంక్స్ టు సోషల్ మీడియా, మనం అందరము ఎక్కువగానే ఫిజికల్ ఫిట్నెస్ మీద పెంచుకుంటూ ఎక్సర్సైజ్, వాకింగ్, పొద్దున్నే 5 గంటలకు అందరము పోతున్నాము, వీఆర్ డూయింగ్ ఎక్సర్సైజ్. బట్ మోస్ట్ ఆఫ్ దస్ ఎక్సర్సైజెస్ ఆర్ కన్ఫైన్ టు వాకింగ్. ఓకే. వాకింగ్ అది ఇది చేస్తున్నాం. బట్ వాకింగ్ చేయడం వల్ల జనరలైజ్డ్ కార్డియాక్ ఫిట్నెస్ పెరుగుతుంది, షుగర్స్ బీపీస్ ఉంటే కంట్రోల్ అవుతాయి, ఓవరాల్ హ్యాపీనెస్ కోషెంట్ పెరుగుతుంది, పిక్కలకు బాగుంటుంది, బట్ నడుముకి సరిపోదు. బ్యాక్ మజిల్స్కి కన్సర్న్డ్ ఎక్సర్సైజెస్ నేర్చుకోవాలి. బ్యాక్ కన్సర్న్డ్ ఎక్సర్సైజెస్ చేర్చుకొని 10 నిమిషాలు రోజుకి ఈ వాకింగ్ కొంచెం తగ్గించుకొని బ్యాక్కి ఎక్సర్సైజెస్ చేసుకుంటే వీ విల్ గో ఎ లాంగ్ వే. ఓకే. సో బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అన్నది కొంచెం స్పెసిఫిక్ టాపిక్ అనమాట. అది మన ఫిజియోథెరపిస్ట్ని అడిగినా, లేకపోతే మనం యూట్యూబ్లో చూసినా, యూ కెన్ లెర్న్ ఇట్. అండ్ అవి కరెక్ట్గా 10 మినిట్స్తో స్టార్ట్ చేస్తే స్క్వాట్స్ అండి, మనం చిన్నప్పటి నుంచే చేస్తుంటాం, గుంజీలు తీయండి గణపతి దగ్గరని. గుంజీలు తీయడం ఈజ్ అ బిగ్ వే, ఇట్ హెల్ప్స్ ఇన్ లాట్ ఆఫ్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. ప్లాంక్స్ అంటాము, ఏమి చేయలేకపోతే విండో పట్టుకొని కొంచెం కొంచెంగా వంగిలేయడం, దీస్ ఆర్ ఆల్ గోయింగ్ ఇన్ ఎ లాంగ్ వే. చాలాసార్లు దీస్ ఆర్ ద సింపుల్ థింగ్స్. నెక్స్ట్ కామనెస్ట్ కారణం వచ్చేసి మెన్సెస్ ఆగిపోయిన తర్వాత, ఓవరీస్ ఎండిపోవడం వల్ల, మెనోపాజ్ అయిపోయిన తర్వాత చాలామందికి ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఈ ఆస్టియోపోరోసిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఫర్ బ్యాక్ పెయిన్. ఈ వాళ్ళకు కూడా ఆ బ్యాక్ పెయిన్కి ఈ బ్యాక్ పెయిన్కి తేడా ఏంటంటే అది ఎప్పుడూ ఉంటుంది, పర్సిస్టెంట్గా ఉంటుంది. వాళ్ళు కొంచెంసేపు కూడా పడుకున్నా కానీ దే విల్ బి ఎక్స్పీరియన్సింగ్ బ్యాక్ పెయిన్. ఇనిషియల్ స్టేజెస్లో కొంచెం పర్వాలేదు కానీ రాత్రి నిద్రలో కూడా నొప్పులు వస్తూ ఉంటాయి అలాంటివి. సో వాళ్ళకు కూడా వి టెల్ దెమ్ టు డూ ఎక్సర్సైజెస్, బోన్ డెన్సిటీ చేస్తాము, పౌష్టిక ఆహారం పెడతాము, దాంతో దే ఇంప్రూవ్ ఆన్ ఇట్. దట్ హెల్ప్స్ దెమ్ టు గో. అది ఒకటి. నెక్స్ట్ దీస్ ఆర్ ద కన్సర్న్స్. ఇప్పుడు బ్యాక్ పెయిన్ రావడానికి 90% ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ స్పైన్ అండి, కానీ 10% ఆఫ్ ద టైమ్స్ స్పైన్ కాదు. అదర్ స్టోన్ కుడ్ బి రీనల్ స్టోన్స్,
బ్లాడర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అంగా సస్పెక్టెడ్ టీబీలు, ఇన్ఫెక్షన్స్, పెల్విక్ ఇన్ఫ్లమేషన్ డిసీజెస్, ఉమెన్లో ఎస్పెషల్లీ మెన్సెస్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా బ్యాక్ పెయిన్కి కారణాలు వస్తాయి. సో పర్టికులర్ పేషెంట్ చెప్పే దాన్ని బట్టి మనము అసెస్ చేసి ఎప్పుడు ఏ పేషెంట్ ఏ కారణాలు ఉండొచ్చు అని ఇంకా క్లియర్గా చెప్పగలం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలాసార్లు పేషెంట్ కానీ మనకు చెప్పినప్పుడు కానీ వాళ్ళు కానీ ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఇఫ్ దే కంప్లైన్ దట్ మేము నిలబడితే కొంచెంసేపు వరకు బాగుంటుంది, తర్వాత మేము నిలబడలేకపోతున్నామంటే మేము ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేయడం కంటే కూడా వి ఆస్క్ దెమ్ టు డూ ది ఎక్సర్సైజెస్ అండ్ ఇంప్రూవ్. మగవాళ్ళలో అనదర్ మేజర్ ఫ్యాక్టర్ ఈ స్మోకింగ్ అండి. స్మోకింగ్ కాజెస్ అ లాట్ ఆఫ్ ట్రబుల్, బ్యాక్ పెయిన్ కారణమండి. సో మనకి థియేటర్స్ లో కూడా ముందు అదే వేస్తుంటారు. యా, ఇప్పుడు చాలా వరకు వరల్డ్ వైడ్ కూడా లాంగ్ వే వరల్డ్ ఈస్ గోయింగ్ టు ప్రమోట్ బ్యాన్ ఆఫ్ స్మోకింగ్. ఇప్పుడు స్మోకింగ్ వల్ల తొందరగా బోన్స్ సరిగిపోతాయి, స్మోకింగ్ వల్ల మజిల్స్ బాగా వీక్ అవుతాయి, అండ్ స్మోకింగ్ వల్ల తొందరగా ఏజింగ్ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్ మనకు టు కాజ్ బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్ ఈజ్ ఒక కారణము, మిగతా చాలా చాలా కారణాలు మనకు స్మోకింగ్ వల్ల తప్పులు ఉన్నాయన్నది తెలుసు. లైక్ హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో స్మోకింగ్ ఉన్న వాళ్ళకి మగవాళ్ళలో స్మోకింగ్ తగ్గించుకోండి, నేను స్మోకింగ్ చేయను సార్ పొగాకు నములుతాను అంతే అంటుంటారు, బట్స్ ఆల్ ద సేమ్. సో పొగాకు మానాలి, పొగాకు మాని ఎక్సర్సైజెస్ చేసుకుని ముందుకి ఎనికి 10 సార్లు చాలండి డైలీ. దట్ ఈస్ ఎ లాంగ్ వే, దట్ గోస్ ఇన్ ఎ లాంగ్ వే. చాలా డిఫరెన్స్ వస్తుంది బ్యాక్ పెయిన్. రైట్ సార్, ఉషా గారు లైన్ లో ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. ఉషా గారు నమస్తే అండి. హలో ఉషా గారు. హలో, నమస్తే ఉషా గారు. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. ఓకే, హలో ఉషా గారు, చెప్పండి చెప్పండి. అదేండి, ఈ లాంగ్ అవర్స్ కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుందండి సివియర్ గా. యా, అది యాక్చువల్గా అంటే ఇప్పుడు వీక్ అంతా ఉంటానండి, ఆల్మోస్ట్ వీకెండ్ లో ఒక 2 డేస్ రెస్ట్ వస్తుంది, మళ్ళీ మండేకి ఉండదు, మళ్ళీ మండే నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఫ్రైడే సాటర్డే వరకు అలా ఉంటుందండి. అది రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది లేకపోతే వస్తుందండి కంటిన్యూస్ గా, అట్లా ఉంటుంది పెయిన్. అదే నేను ఎగ్జాక్ట్గా నేను చెప్పిన పాయింటే మీరు చెప్తున్నారు ఉషా గారు. నేను క్లాసికల్గా అదే చెప్పాను, పొద్దునంతా మీరు వర్క్ చేయడం వల్ల నిలబడలేకపోయి రాత్రికి పెయిన్ వస్తుంది, వీకెండ్స్ రెస్ట్ తీసుకొని ఇంట్లో రెస్ట్ తీసుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ పోతూ ఉంది. సో దిస్ ఈజ్ అ క్లాసికల్ ఎగ్జాంపుల్ నేను చాలా ఇప్పుడు దాకా చెప్పిన పాయింట్. ఇప్పుడు మీకు నైట్ టైం వస్తుంది, పొద్దునంతా వర్క్ చేయడం వల్ల నైట్ టైం వస్తుంది, నైట్ కంతా మళ్ళా పొద్దునకంతా ఫ్రెష్ అవుతారు పడుకుంటారు కాబట్టి. మళ్ళీ మార్నింగ్ నేను వర్క్ స్టార్ట్ చేయగానే కొంచెం స్టార్ట్ అవుతుంటది, ఈవినింగ్ ఎక్కువ వస్తుందండి. యా, నాచురల్లీ. సో ఇది ఇంకొన్ని రోజులు మీరు ఇలాగే కన్నా వదిలేసామంటే పొద్దున పడుకున్న 10 o'clock 11 o'clock మీరు ఆఫీస్ పోయినప్పటి నుంచి 2 గంటలకంతా మీకు బాగా సివియర్గా పెయిన్ రావడం మొదలవుతుందండి. సో దీనికి మనం చేయగలిగింది యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ అండి, ఎక్సర్సైజెస్ చేయండి. మీరు యూట్యూబ్లో చూసుకొని బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి, లేదా మీ ఇంటి దగ్గర ఎవరైనా ఫిజియోథెరపిస్ట్ ఉంటే ఒకసారి కన్సల్ట్ అయ్యి మీరు చేస్తున్న ఎక్సర్సైజెస్ కరెక్టా కాదా ఒకసారి కౌంటర్ చెక్ చేయించుకోండి. మీరు యూట్యూబ్లో చూస్తూ 10 మినిట్స్ చాలండి, ఎక్కువ అవసరం లేదు. దీనికంటూ టైం కేటాయించకండి. ఎప్పుడైతే మనం టైం కేటాయిస్తామో ఆ టైం కుదరదు, ఆ రోజు మనం ఎక్సర్సైజ్ స్కిప్ అవుతుంది. సో ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ 10 మినిట్స్ ముందుకు వంగండి, ఎనికి వంగండి, ముందుకు వంగండి, ఎనికి వంగండి, గుంజీలు తీయండి, దట్ గోస్ ఎ లాంగ్ వే. ఎక్సర్సైజ్ డ్యూరింగ్ రెస్టింగ్, అది మేము చెప్పేది కొత్త కాన్సెప్ట్. మీరు రెస్ట్ తీసుకుని ఇప్పుడు సపోజ్ చాలామంది మనం సినిమా చూసేటప్పుడు సీరియల్ చూసేటప్పుడు కూర్చొని రిలాక్స్ అయ్యి చూస్తూ ఉంటాం, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు ఆ టైంలో మీ ఇంట్లో ఏదో థ్రెడ్మిల్ పెట్టుకోనో, కొంచెం మీ చేతిలో డంబెల్ పెట్టుకోనో ఎక్సర్సైజ్ చేస్తూ పోయారంటే రెండు విధాలుగానూ జరుగుతూ ఉంటుంది. సో ఎక్సర్సైజ్ డ్యూరింగ్ రెస్టింగ్ దిస్ ఈస్ ద న్యూ మోడ్ అండి. సో ఎక్సర్సైజ్, యా సో ఒకటే పరుషా గారు ఏం చెప్తున్నామంటే చాలాసార్లు ఎక్సర్సైజింగ్ డ్యూరింగ్ రెస్టింగ్ దిస్ ఈస్ అ న్యూ కాన్సెప్ట్ మేము బాగా ప్రమోట్ చేస్తూ జరుగుతూ ఉంది అండ్ వీఆర్ ఎంకరేజింగ్ పీపుల్ టు డూ ఇట్. మీరే చూడండి, మనము హోమ్ సినిమాకి వెళ్తాం, కూర్చుంటాం, 3 గంటలు సినిమా చూస్తున్నాం. ఇమాజిన్ అదే మీ ఇంట్లో మీరు హోమ్ థియేటర్లో లేదా ఎక్కడన్నా కానీ మన ఇంట్లో ఆ కుర్చీ ఉన్న సోఫా సెట్లో ఒక థ్రెడ్మిల్ వేసుకున్నాం అనుకోండి,
ఏదో నడుస్తూ చూస్తున్నాం అంటే టైము చూడడానికి సినిమాను చూసినట్టు ఉంటుంది మీ బాడీకి ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అవుతుంది. సో ఎక్సర్సైజ్ డ్యూరింగ్ రెస్టింగ్ ఇది కాన్సెప్ట్ అండి. ఓకే, దిస్ ఈజ్ ఏ నావల్ మెథడ్ బికాస్ అందరికి టైం లేదు, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, లేనిది టైము. సో టైం గురించి మనం ప్రిజర్వ్ చేసుకుంటూ హెల్త్ చేసుకోవడానికి ఇది న్యూ కాన్సెప్ట్. ఓకే సార్, వన్ సెకండ్ సార్, తన లైన్లోకి వచ్చారు, ఒక సెకండ్. జ్యోతి గారు, ఉషా గారు హలో, మీరు ఇంకేదన్నా అడగాలనుకుంటున్నారా? మళ్ళీ కాల్ చేశారు. లేదండి, పెయిన్ ఏమన్నా అంటే సియాటి, యాక్చువల్లీ మా పోలీస్ కొంతమంది సయాటిక అట్లవుతుంది అని చెప్తున్నారు. అవునమ్మా, కానీ మనము ఇప్పుడు ఇంకా మీకు అంతవరకు రాలేదు. మీరు ఇప్పటి నుంచి ఎక్సర్సైజెస్ చేసుకుంటే ఆ స్టేజ్ రాకుండా ఉండడానికి ఇప్పటి నుంచి ఎక్సర్సైజెస్ చేయండి అని చెప్తున్నాం. అది అడ్వాన్స్ స్టేజెస్ అమ్మా, ఇది ఇది అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ అది. సో దట్ ఈస్ ద పాయింట్ అండి. మనము వి ఎంకరేజ్, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు ఎస్పెషలీ మనం బాగా మిస్ అవ్వంది మీ యాక్ట్లో వచ్చే సీరియల్స్ ఈవినింగ్ ఏది తప్పినా ఏం మిస్ అయినా ఎక్సర్సైజ్ యాక్ట్లో వచ్చే సీరియల్స్ చూస్తూ ఉంటారు జనరల్గా న్యూస్ కానీ ఏదన్నా. ఆ టైంలో మేము ఏమి ఎంకరేజ్ చేస్తామంటే నెక్ పెయిన్కి ఎస్పెషలీ పీపుల్ సిట్టింగ్ ఆన్ ద టేబుల్ చైర్ వేసుకొని కూర్చున్నప్పుడు ఇలా ఎక్సర్సైజ్ చేయండి అంటాం. ఇలా ఒత్తుకోండి గడ్డం కింద, జస్ట్ క్లోజ్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ చిన్ అండ్ డూ దిస్ ఎక్సర్సైజ్, ఒత్తడం లేయడం. సో ఈ మజిల్స్ అన్నీ స్ట్రెంగ్త్ అవుతాయి. ఓకే, దట్ ప్రివెంట్స్ యూ ఫ్రమ్ స్పాండిలోసిస్ రాకుండా, సర్వైకల్ స్పాండిలోసిస్ రాకుండా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇలా పెట్టండి, మజిల్ టైట్ అవుతుంది. ఇప్పుడు తిప్పడానికి చూస్తాం, ఈ చేతి అడ్డం పెట్టారనుకోండి, ఇది టైట్ అవుతుంది. ఇలా తిప్పడానికి చూస్తే ఇలా టైట్ అవుతుంది, ఇలా పెట్టి ఇలా అండం అంటాం. దీస్ ఆర్ సింపుల్ ఎక్సర్సైజ్. సింపుల్ ఎక్సర్సైజ్. అండ్ మీరు ఇంట్లో సీరియల్లో ఏదో యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఖాళీగా ఉండకుండా ఇది కూడా చేసుకున్నారంటే ఇట్ విల్ హెల్ప్ యూన్ యువర్ వెల్ బీయింగ్ మోర్ ఆర్ లెస్. సో సింపుల్ ఎక్సర్సైజెస్ ఇలా చెయ్యండి, మెడ నొప్పికి నడుముకు కూర్చున్నప్పుడు ఒక్క మీరు పొయ్యి మీద పెట్టారు, ఒక్కసారి గుంజీలు తీయండి, నింపి ఒక అరగంటకు ఒకసారి, దట్ గోస్ ఎ లాంగ్ వే. ఓకే, సింపుల్ థింగ్స్. ఎస్, మనం ఇంట్లోనే ఉండి హ్యాపీగా చాలా సింపుల్ గా. సింపుల్. అండ్ దీనిల వల్ల మీకు వచ్చే ఫస్ట్ 10 times ఏ కష్టం ఉంటుంది. ఫస్ట్ 1 month యూ విల్ ఫీల్ బాగా కష్టంగా ఉంది అనిపిస్తుంది. నెక్స్ట్ మంత్ అసలు తెలియకుండానే అలవాటైపోతుంది. సో పొయ్యి మీద పాలు పెట్టిన అంతసేపులో 1-2 times గుంజీలు తీసేస్తే అయిపోతుంది. ఎస్, అండ్ దట్ హెల్ప్స్ యూ ఇన్ యువర్ మజిల్ స్ట్రెంగ్తనింగ్, బిల్డింగ్ అప్ యాజ్ వీ గ్రో ఓల్డర్. 18 ఏళ్ళు దాటిన ప్రతిసారి నుంచి 40 ఇయర్స్ వరకు మెన్లో అండ్ 35 ఇయర్స్ తర్వాత నుంచి వీ స్టార్ట్ టు డిజెనరేట్. బాడీ ఆటోమేటికలీ దిగ జారడం, బాడీలో మజిల్స్ వీక్ అవ్వడం, టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. అది మనం ఎవరూ మార్చలేము, పోస్ట్పోన్ చేయగలం. ఓకే, ఆ పోస్ట్పోన్మెంట్కి ఎక్సర్సైజ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఫ్యాక్టర్. ఎస్, స్మోకింగ్ తీసుకోకూడదు, ఎక్సర్సైజులు చేయాలి. అందరూ చెప్పేది, కొత్తగా చెప్పేది ఏమీ లేదు, కానీ ఎలా చేయాలి అందరికీ తెలిసిందే. కానీ వై ఆర్ వీ నాట్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ ఇట్ అంటే బికాస్ ఆఫ్ స్ట్రెస్, వర్క్, రిలేషన్, టైము అన్నీ. సో మనము ఆ ఉన్న వాటిల్లో ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది ఈరోజు చాలా అసలు వెరీ సింపుల్ ఎక్సర్సైజ్. యా, పొయ్యి మీద పాలు పెట్టుకున్నంతసేపు 2 times గుంజీలు తీయండి, మెడ కింద చేయి పెట్టుకుని ఇలా అనుకోండి, ఇలా అనుకోండి. ఓకే, కొంచెం స్వింగ్ చేయండి, దట్ ఇస్ ఎనఫ్. ఓకే రైట్ సార్, వన్ మోర్ కాల్. షూర్ షూర్ ప్లీజ్. హలో భాస్కర్ గారు, నమస్తే అండి. భాస్కర్ గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. 1 month నుంచి వీపు నొప్పి పడుతుందమ్మా. చెప్పండి చెప్పండి. చెప్పండి. 1 month నుంచి వీపు నొప్పి పడుతుంది, డాక్టర్ గారు పోతే మధ్యలో కండరం పెరిగిందని చెప్తున్నారు డాక్టర్ గారు. ఓకే, స్కాన్ తీసారా భాస్కర్ గారు? స్కాన్, ఎక్స్రే తీస్తే కండ పెరిగింది, ఒక 10 రోజులు మాత్రం మేము తర్వాత వచ్చే రిజల్ట్ చెప్తామన్నారు. ఓకే, ఆ మాట అప్పటి నుంచి ఆయనకి బాగుంటే మళ్ళీ భయం వేస్తా ఉంది. ఈ ఎక్సర్సైజ్ ఏమన్నా చేయాలా లేకపోతే కండ అది ఎంఆర్ఐ స్కాన్ అంటారు వాళ్ళు, సార్ వాళ్ళు. లేదండి, మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సింపుల్ గా మీరు చెప్పిన ప్రాబ్లం 4 రోజుల ముందు మీకు ఏమీ లేదు, 4 రోజుల నుంచి బాగా పెయిన్ ఉంది. సో 4 రోజుల్లో ముందు ఎప్పుడు లేనిది ఇప్పుడు వచ్చింది అంటే మీరు ఎక్సర్సైజెస్ చేసే ముందు కంపల్సరీగా ఒకసారి స్కాన్ తీయమని మేము అడ్వైస్ చేస్తాం. ఎందుకంటే మీరు ఎక్సర్సైజ్, సపోజ్ అక్యూట్ గా డిస్క్ ఉందనుకో, కండ జారింది, డిస్క్ బల్జిని, కండ పెరిగింది అంటారు. ఈ డిస్క్ 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 పెరిగింది లేదు అని తెలియడానికి ఓన్లీ వే మీకు ఎంఆర్ఐ, ఇంక వేరే విధాలుగా లేవు.
ఎంఆర్ఐ తీసుకుంటే అసలు ఏంటి అని తెలిసాక మీకు ఫర్దర్ గా కొన్నిసార్లు ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది, అగ్రెసివ్ గా కొన్ని కేసెస్ అసలు చేయకూడదు. ఆ డిఫరెన్స్ తెలియడానికి ఎంఆర్ఐ చెప్తాం. సో అందరూ ఒక్కసారిగా ఫస్ట్ టైం రాగానే ఎంఆర్ఐ అని 10 రోజుల్లో కానీ చిన్నగా టేర్ ఉండి చిన్న బల్జ్ ఉంటే మందులు తింటే 10 డేస్ తగ్గిపోతుంది. సో చాలా సార్లు మేమందరం 10 రోజులకు మందులు తినండి, 10 రోజులు తగ్గాక తగ్గకపోతే ఇబ్బంది పెడుతూనే ఉంటే మీరు ఒకసారి ఎంఆర్ఐ తీర్చుకోండి అంటారు. చాలా సార్లు పేషెంట్స్ భయపడేది ఏంటంటే అన్నిసార్లు ఎంఆర్ఐ ఎంఆర్ఐ అంటే బాడీకి ఏమన్నా అవుతుందా అని అడుగుతూ ఉంటారు. ఎంఆర్ఐ నువ్వు రోజు జీవితంలో తీసుకున్నా మీకేమి కాదు, ఎందుకంటే ఎంఆర్ఐ మన బాడీలో ఎక్స్రే లాగా రేడియేషన్ రాదు. ఎంఆర్ఐ బాడీలో మ్యాగ్నెట్ లో వాటర్ మీద ఉన్న బేస్ మీద వస్తుంది కాబట్టి యూ కెన్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్. రోజు కూడా ఎంఆర్ఐ తీసుకోవచ్చు, మీకేమి ఇబ్బంది ఉండదండి, బాడీ మీద ఎఫెక్ట్ ఏం పడదు. సో ఎంఆర్ఐ తీసుకోవడమే అడ్వైజబుల్ 10 రోజుల్లో కానీ తగ్గకపోతే. మీ డాక్టర్ గారు సజెస్ట్ చేసినట్లు ఇంకా ఇప్పుడే కదా మీరు ఇంకా ఇంకా కొడుకే పుట్టలేదు కట్నం ఎంత అని అడిగినట్లుంది. మీరు ఇంకా అడుగు నొప్పే కదా ఇప్పుడు వచ్చింది, అప్పుడే ఆపరేషన్ వరకు ఎందుకండి? ఫస్ట్ స్కాన్ తీసుకోండి, మీ డాక్టర్ ఏం చెప్తారు వినండి, తర్వాత తగ్గకపోతే అప్పుడు అవసరం వస్తే చూద్దాం. ఎందుకు అంతప్పుడే ఎందుక కంగారు. బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ 20 సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో 10,000కు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల, మెదడు, వెన్నుపూస సమస్యలు మరియు శస్త్రచికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్, సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక సన్నీ మార్కెట్, నెల్లూరు. సార్, పూడిపర్తి నుంచి మధు గారు ఉన్నారు. మధు గారు నమస్తే అండి. హలో మధు గారు. నమస్తే అండి. నమస్తే మధు, చెప్పండి. సార్ ఇప్పుడు మా మిస్సెస్ కి 1.5 ఇయర్ నుంచి బ్యాక్ పెయిన్ అనేది ఉంది సార్. అది మామూలుగా అపోలో హాస్పిటల్ లో చెక్ చేయండి. వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ చేసిన తర్వాత L4 L5 మధ్యలో నరం అనేది ఉపయోగపడుతుంది ఇప్పుడు అన్నారు. ఓకే, దాని ఛాన్స్ అంటే కొద్దిగా ముందు వాడారు కానీ ఆయన కూడా తగ్గలేదు సార్. ఏ మామూలుగా ఏదో ఇంజక్షన్ వేయాలి అన్నారు, దాని భయపడి మేము అనేది దానికి చేయించుకోలేదు. అది మాకు ఎట్లా సార్ ప్రాబ్లం చేయించుకోవాలనుకుంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణం ఏంటో తెలియాలండి. నడుము నొప్పికి అన్నిటికీ ఒకటే ట్రీట్మెంట్ ఉండదు మధు గారు. సో పేషెంట్ బట్టి, కండిషన్ బట్టి అది ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పుడు కొన్నిసార్లు చిన్న డిస్క్ చిరిగి పెద్దగా బల్జ్ లేకుండా ఉంటే సర్జరీ వరకు అవసరం పడకుండా ఇంజక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. స్టిరాయిడ్ ఇంజక్షన్ వేస్తాం. మామూలుగా టాబ్లెట్స్ వేసుకుంటే కూడా స్టిరాయిడ్ టాబ్లెట్స్ తగ్గుతుంది, కానీ స్టిరాయిడ్ టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు బాడీ అంతా బాగా లాభ వచ్చేసి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు స్పెసిఫిక్గా సీఎంలో ఎక్స్రే చూసుకుంటూ ఆపరేషన్ థియేటర్లో నరం దగ్గర బయటకు వచ్చే చోట ఇంజక్షన్ ఇస్తామండి. దాంతో కొంతమందికి అన్ని కండిషన్స్కి పనికిరాదు, కానీ కొంతమందికి పూర్తిగా తగ్గిపోతుంది, మళ్ళీ అవసరం పడదు. కొంతమందికి కొన్ని రోజుల వరకు రిలీఫ్ వస్తుంది, మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. మీ ఆవిడ గారికి మీరు 1.5 ఇయర్ నుంచి బ్యాక్ పెయిన్ అంటున్నారు. ఎన్ని రోజుల ముందు స్కాన్ తీశారు, ఎన్ని రోజుల తర్వాత వరకు, ఇప్పుడు ఎంతవరకు రిలీఫ్ ఉంది ఎంతవరకు లేదు అని చెప్పడము మనము ఫోన్లో కొంచెం కష్టం అవుతుంది. సో బేసికల్లీ మీరు ఆ స్కాన్స్ చూసి డాక్టర్ చెప్పినట్లు మీరు స్టిరాయిడ్ ఇంజక్షన్ అయినా వేసుకోవచ్చు. మనం 1 ఇయర్ అయింది, 1.5 ఇయర్ నుంచి మీరు మందులు తింటున్నారు, రిలీఫ్ రాలేదు, వేరే ఎక్సర్సైజులు చేద్దామా అండ్ డిస్క్ సర్జరీ చేద్దామా, స్టిరాయిడ్ ఇంజక్షన్ వాడదామా అన్నది ఇట్ ఈస్ ఆప్షన్స్ అండి. చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి కండిషన్స్ బట్టి. కొన్ని కండిషన్స్కి ఇది పనికే రాదు అని చెప్తాం, కొన్ని కండిషన్స్కి ఇదే చేసుకోవాలి అని చెప్తాం. సో పేషెంట్ కండిషన్ ఎవాల్యుయేట్ చేసి స్కాన్తో మ్యాచ్ అవుతుందా, స్కాన్కి ఎంత ప్రాబ్లం ఉంది, పేషెంట్ కండిషన్ ఎంత ప్రాబ్లం ఉంది తెలిస్తే అప్పుడు మేము క్లియర్గా చెప్పగలమండి. ఓకే మధు గారు, సో వీలైతే మీరు ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. మనకి యాక్ట్ బిల్డింగ్ పక్క స్ట్రీట్లోనే అనమాట, ఆపోజిట్ సండే మార్కెట్. సో హాస్పిటల్ నేమ్ వచ్చేసి జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్, సార్ వచ్చేసి న్యూరోసర్జన్, సార్ పేరు వచ్చేసి వెంకట ప్రసన్న గారు. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే సార్. అలాగే స్టీరాయిడ్ ఇంజెక్షన్ గురించి అడిగారు కదమ్మా, దట్స్ ఎ వెరీ నైస్ థింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇది ఇప్పుడు డిస్క్ స్పైన్లో బ్యాక్ పెయిన్లో వచ్చినప్పుడు ఫస్ట్ 10 టైమ్స్ మనం ఒత్తిడి పడగానే డిస్క్ టేర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు డిస్క్ అన్నది ద్రాక్ష పండులాగా ఉంటుంది, లోపల జెల్ ఉంటుంది, బయట క్యాప్సూల్ ఉంటుంది. ఈ క్యాప్సూల్ చిరగానే అక్యూట్ పెయిన్ వస్తుంది.
అక్యూట్ పెయిన్ ఉందనే మజులు అసలు కొన్నిసార్లు పట్టేసింది మెడ అంటుంటారు, నడుం పట్టేసింది అంటారు, అది అచ్చినిగుతుందండి. అచ్చినిగినప్పుడు సివియర్గా బాడీ ఏం చేస్తుందంటే ఇంకా డ్యామేజ్ చేసుకోకుండా మనల్ని కండ టైట్ అయిపోతుంది. ఓకే, సో మీరు తెలియకుండా ఇంకా వంగకుండా లేయకుండా మళ్ళా చినిగిన దాన్ని ఇంకా డ్యామేజ్ చేసుకోకుండా బాడీ దాన్ని తను ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం మెథడ్, ఇట్ ఈస్ దట్ వే వీ డూ ఇట్. సో అప్పుడు వాళ్ళు లేయలేరు, నడవలేరు, భలే నొప్పితో బాధపడతారు. అండ్ ఒక వారం రోజులు బాడీనే నేను పడుకోరా అని చెప్తుంది. రెస్ట్ తీసుకున్న తర్వాత చాలాసార్లు తగ్గిపోతుంది, ఆ చినిగినది హీల్ అయిపోతుంది. కొన్నిసార్లు ఆ హీల్ అవ్వడము కొన్నిసార్లు పెద్దగా చీలినా ఆ చీని దానిలో నుంచి జల్లు బయటకు వస్తుంది. లేటర్ ఆన్ యాజ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ జరుగుతుంటే జల్లు బయటకు వచ్చి నరం మీద ఒత్తినప్పుడు ఆ సాటికా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, ఈ కండిషన్స్లో ఎప్పుడు స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తామంటే ఆ చినిగిన వెంటనే సివియర్ పెయిన్ ఉంటుంది. అండ్ ఆ చినిగినది మానే లోపల మళ్ళీ మనం పనిచేయడము, బాడీ చెప్పిన దాన్ని మనం వినకుండా ఒత్తిడి ఉండడం వల్ల, ఏదో నొప్పికి అప్పటికప్పుడు తాత్కాలికంగా ఏదేసుకొని పని చేయడం వల్ల ఆ చిన్నగినది మానకుండా ఇరిగిన చేయి కట్టుకోకుండా పని చేసినట్టమ్మ, ఇట్ డజంట్ హీల్. రెస్ట్ అవ్వనప్పుడు ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్ వర్క్స్ వెరీ వెల్. ఓకే, సో కొన్నిసార్లు చూసి చెప్తా ఉంటాం. రైట్, సరస్వతి గారు లైన్లో ఉన్నారు సార్. సరస్వతి గారు నమస్తే అండి, కోర్ నుంచి సరస్వతి గారు. హలో, హలో సరస్వతి గారు నమస్తే. నమస్తే మేడం. డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో తెలియజేయండి. సార్ నమస్తే. సార్ నమస్తే. నా పేరు సరస్వతి కోవూర్ సార్. నాది నాకు 62 సంవత్సరాలు సార్. నా 6 సంవత్సరాల క్రితం నుంచి నాకు సయాటికా ప్రాబ్లం ఉంది సార్. ఎంఆర్ఐ తీశారు హైదరాబాద్ లో. ఓకే, సయాటికా అని చెప్పారు సార్. ఇప్పుడు ఈ కుడికాలు, ఫస్ట్ కుడికాలు వచ్చింది, ఇప్పుడు ఎడంకాలు కూడా వస్తుంది సార్ అప్పుడప్పుడు. వన్ ఇయర్ నుంచి. ఓకేమ్మా. అది వెనక అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది నడుము, తర్వాత తొంటి కాలు మొత్తం వస్తుంది సార్, పాదం దాకా వస్తుంది. ఎంత దూరం నడవగలరమ్మా? ఎక్కువ దూరం నడిస్తే ప్రీతంగా స్టెప్స్ ఎక్కినా నడిచినా అట్లా ఎక్కువ నొప్పి వస్తుంది సార్. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే మీకు డాక్టర్ ఏం చెప్పారో నాకు తెలియదు కానమ్మా, సర్జరీ చాలా అవసరం పడుతుంది, మీరు సర్జరీ చేసుకుంటే బాగా అవుతారు అని మాకు అనిపిస్తూ ఉందమ్మా. కానీ మేము ఒకసారి ఫిలిమ్స్ చూసి ఎప్పుడైనా పేషెంట్ మేము సర్జరీ నడుము నొప్పి కంటే కూడా ఎప్పుడు ఎక్కువ చేస్తామంటే అమ్మా నడవలేకపోతుంటే. ఇప్పుడు కొంచెం దూరం నడవగానే చెప్పు నడిచిన తర్వాత పెయిన్ వస్తుంది కాబట్టి ఇంకా ఫర్దర్ గా నడవలేకపోతున్నారు. దట్ ఈస్ వాట్ అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ మీరు 2 ఏళ్ల కిందట ఒక 4 కిలోమీటర్లో 3 కిలోమీటర్లు నడవగలిగిన వాళ్ళు ఇప్పుడు 1 కిలోమీటర్ వరకు నడవగలుగుతారు. ఆ తర్వాత కాళ్ళు మొద్దు బారిపోతాయి, నొప్పులు వస్తాయి, కొన్నిసేపు మొద్దు బారిపోతాయి. అలాంటి వాళ్ళకి సర్జరీ బాగా హెల్ప్ అవుతుంది అని జనరల్గా మాకు, దట్ ఈస్ వన్ ఇండికేషన్ అనమాట. కానీ పేషెంట్ మేము ఒకసారి చేయాలి, నడుములో ప్రాబ్లం ఉందా, మోకాల్లో ప్రాబ్లం ఉందా, నరం మీద సాటికా ప్రాబ్లం ఉందా, ఏముంది అన్నది క్లినికల్గా స్కాన్వి చూస్తేనే చెప్పగలుగుతానమ్మా. మీరు అంటే కానీ ఎప్పుడైనా కానీ మనకు మీరు మేము క్లినికల్గా మిమ్మల్ని చూసి మీ స్కాన్కి మ్యాచ్ అవుతూ ఉంటే సర్జరీ చేయడం వల్ల మీకు లాభం ఉంటుంది అని అనిపిస్తేనే మేము సర్జరీ జనరల్గా అడ్వైస్ చేస్తూ ఉంటాం అన్నమాట. మీరు ఒకసారి రండమ్మా చూసి చెప్తాను. ఎక్కడికి రావాలి సార్? మేడం నేను చెప్తాను మీకు అడ్రస్ వచ్చేసి, హాస్పిటల్ నేమ్ వచ్చేసి జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్. మనకి ఇది వచ్చేసి సండే మార్కెట్ దగ్గర యాక్ట్ ఆఫీస్ ఉంది కదా, దాని పక్క స్ట్రీట్ లోనే అన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది కదా సండే మార్కెట్ దగ్గర, ఆ పక్క లైన్ లోనే అన్నమాట. ఓకేనా? సో సార్ నేమ్ వచ్చేసి వెంకట ప్రసన్న గారు, న్యూరో సర్జన్. సరే మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. ఇది ఈమె అడిగిన ప్రాబ్లం చాలా క్లాసికల్ అమ్మా. కొంచెం దూరం నడవంత వరకు బాగుంటుంది, నడిచాక కాళ్ళు మొద్దు బారడం అవుతాయి, నడవలేకపోతారు, చెప్పు జారిపోవడం అవుతుంది, వాళ్ళకి తెలియని కూడా తెలియదు. ఇలాంటి పేషెంట్స్ సర్జరీ చేయంగా చాలా రిలీఫ్ ఉంటుంది. అది ఈ రోజు ఇంతవరకు నడిచింది, నెక్స్ట్ ఇయర్ తగ్గిపోయేది, ఈ సంవత్సరం నుంచి పెరుగుతూ పోతుంది ఇంప్రూవ్మెంట్. సో క్లాసికల్, దీస్ ఆర్ రిజల్ట్స్ విచ్ ఆర్ వెరీ ఎంకరేజింగ్. ఓకే, రైట్ సార్. అలాగే ఇప్పుడు చాలా మంది పెయిన్ అనగానే ఫస్ట్ డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వకుండా అది ఏ పెయిన్ అయినా పెయిన్ కిల్లర్స్ వేసేసుకుంటూ ఉంటారు. అసలు ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల ఏదన్నా ఓవర్ ద కౌంటర్ వచ్చేటి పెయిన్ కిల్లర్స్ లో రకరకాలున్నాయి. చాలా మంది మేము అడ్వైస్ చేసేది ఈ రోజుల్లో, బికాస్ పేషెంట్స్ మళ్ళీ మళ్ళీ రాలేకపోవడం హాస్పిటల్స్కి,
ప్రాక్టికల్ రీజన్స్ వాట్స్ ఎవర్. సో ఇక్కడ వాళ్ళకి ఏం దొరికితే తీసుకుంటూ ఉంటారు. సో వీళ్ళు అలాగ తీసుకోవాలి, మీకు బ్యాక్ పెయిన్కి బాగా ఇబ్బందిగా ఉంది అంటే సింపుల్గా మేము సజెస్ట్ చేసేది డోలో 650 అమ్మ. ఓకే, పారాసిటమాల్ అయితే డోలో 650 జ్వరం ఇచ్చిన టాబ్లెట్ ఇస్తున్నారని చాలామంది అంటారు. సారిగా ఏం తెలియదు, జ్వరం ఇచ్చే టాబ్లెట్ నొప్పికి ఇచ్చారు అంటారు జనరల్ అది. కానీ ఇది పారాసిటమాల్ మీ కిడ్నీలు ఎఫెక్ట్ చేయదు అండ్ ఇట్ ఇట్ ఈస్ అ గుడ్ పెయిన్ కిల్లర్. 500 మిల్లీగ్రాములు తీసుకుంటే జ్వరానికి, 650 పెయిన్స్కి. ఓకే, సో మీరు డోలో 650 వాడుకుంటే మీకు కొంచెం రిలీఫ్ బెటర్, గ్యాస్ట్రైటిస్ కూడా తక్కువ. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ అదర్ పెయిన్ కిల్లర్స్. సో బేసిక్గా చాలా మంది సార్ అసలు డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వకుండా నేరుగా మెడికల్ షాప్స్కి వెళ్ళేసి మాకు పెయిన్ కిల్లర్స్ ఇచ్చేసేయండి, స్టెరాయిడ్స్ ఇస్తారో ఇవన్నీ, కరెక్ట్ అందుకే డోలో 650 వేసుకోండి అని చెప్తూ ఉంటాం. ఎస్ సార్. ఓకే సార్, వన్ మోర్ కాలర్. సీనయ్య గారు నమస్తే అండి. హలో సీనయ్య గారు. నమస్తే. వెంకటేశ్వరం నుంచి సీనయ్య గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. ఓకే థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తే సీనయ్య గారు, చెప్పండి సార్. నాకు ఈ మెడ కాస్త నొప్పిగా ఉంటుంది సార్, కొంచెం పట్టేసినట్టుగా ఉంటుంది. మెడ పట్టేసింది అంతేనా? మీ వయసు? మా వయసు 60-65 ఉంటాయి సార్. ఓకే, మెడ పట్టడం మాత్రమేనా, పడుకున్నప్పుడు పొద్దున్న లేచినప్పుడు ఉంటుందా, ఎలా ఎప్పుడు పట్టుకుంటుందండి? మామూలుగా ఏదైనా కీబోర్డ్ వాయించాను సార్ నేను. సంతోషం. ఓకే, ఆ కీబోర్డ్ మీద కాస్త 2 గంటల కూర్చొని వాయించినప్పుడు కాస్త మెడ నొప్పిగా వస్తుంది. ఒక్కోసారి సడన్ గా పట్టేసినట్టుగా ఉంటుంది. అదే అదే నేను ఇంతకు ముందే ఈ పేషెంట్ ఇలా ఇలా నొప్పి రాకుండానికి ఏం చేయాలి అని ఇప్పుడే చెప్తూ ఉన్నాను, మీరు కాల్ చేశారు. ఈ నడుము మెడ నొప్పి కోసము మీరు ఎక్సర్సైజెస్ చెప్పించానండి, నెక్ ఎక్సర్సైజెస్ అని చెప్తామన్నమాట. దీనికి ఒక సమయం కేటాయించకుండా మీరు ఏదైనా టీవీ చూస్తున్నప్పుడు, ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు గడ్డం కింద కింద చేయి పెట్టుకుని ఒత్తుతూ ఉన్నారనుకోండి, మెడ కదలకూడదు. ఎగ్జాక్ట్లీ ఆ ఎక్సర్సైజెస్ చేయండి. అది చేస్తే మీకు చాలా రిలీఫ్ ఉంటుంది. ఫస్ట్ 1 మంత్ నొప్పులు కాస్త పెరుగుతాయండి, కంగారు పడకండి. అది చేయండి, బాగా రిలీఫ్ ఉంటుంది. టాపికల్ గా మీకు ఏదైనా కావాలంటే, మీకు ఏదైనా మందులు ఏదైనా నొప్పికి ఏదైనా పూసుకోవాలంటే పూసుకోండి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ టాబ్లెట్స్ కంటే మీకు ఎక్సర్సైజ్ బాగా హెల్ప్ చేస్తాయి. నొప్పి తగ్గుతుందండి, డెఫినెట్ గా తగ్గుతుంది, మీకేం ప్రాబ్లం లేదు. జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ 20 సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో 10,000 పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్రచికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్, సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక, సండే మార్కెట్, నెల్లూర్. ఓకే సార్, అలాగే ఇప్పుడు ఎట్ ప్రజెంట్ జనరేషన్లో చాలా మందికి స్మోకింగ్ అలవాటు అయిపోతూ ఉంది, డ్రింకింగ్ స్మోకింగ్ అనేది. సో ఏంటి అసలు అంటే బ్యాక్ పెయిన్కి ఈ స్మోకింగ్కి ఏంటి రిలేటబుల్? సి నేను స్మోకింగ్ ఇస్ ద ప్రాబబ్లీ ద వర్స్ట్ థింగ్ విచ్ హెస్ హ్యాపెండ్ అండి. జనరల్గా స్మోక్ చేసినప్పుడు ఒక నికోటిన్తో కిక్ వస్తుంది, అది చాలా ప్రొడక్టివిటీ పెంచింది. ఓకే, ఫస్ట్లో అండ్ కెప్ట్ యూ వార్మ్. మనకి ఇది కనుక్కున్నది వెస్టర్న్ వరల్డ్లో అండ్ వాళ్ళకి ఇట్ వాజ్ మోర్ ప్రమోటెడ్ డ్యూరింగ్ ద వరల్డ్ వార్ టూ అమ్మ. ఓకే, ఆ టైంలో బాగా పాపులారిటీకి పెంచి అందరికి అడ్వర్టైజ్ చేసి 60s 70s మీరు చూసారంటే హీరోలు అందరూ స్మోక్ చేస్తూ ఎక్కడ అడ్వర్టైజ్ చేసినా మీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మన టీ కాఫీ లాగా అలవాటయ్యింది. ఇది 90s మోర్ ఆర్ లెస్ బాగా దీని సైడ్ ఎఫెక్ట్స్ 20 ఇయర్స్ ఓవర్ యూజ్ అయ్యాక బయటపడ్డాయి. ఓకే, అప్పుడు రిలేషన్స్లో వి కేమ్ టు నో దట్ స్మోకింగ్ ఈజ్ ద ప్రాబబ్లీ మోర్ డేంజరస్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. పొగాకు, పొగాకుతో మనకు మన మామూలుగా మన రక్త నరాలందరికీ బాడీలో 30 డేస్కి స్కిన్ రాలిపోతుంది, కొత్త స్కిన్ వస్తుంది, హెయిర్ పడిపోతుంటాయి, రాలుతుంటాయి, వాడుతుంటాయి, బాడీ జనరలైజ్డ్. ఈ పొగాకుతో మనకు 25 డేస్కే చనిపోతాయి. ఓకే, కొత్తగా ఫామ్ అయ్యే సెల్స్ 35 డేస్కి 40 డేస్కి ఫామ్ అవుతాయి, డిపెండింగ్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. సో మీకు బాడీలో మీరు వయసు ఎంత అని మీరు అడిగితే, సపోజ్ యూ సే ఐఎమ్ 30, స్మోకర్ ఉన్న వయసు లోపల ఉన్న రక్త కణాలు చూసి ఇవి వీడి సెల్స్ ఎంత ఉంటాయంటే ఇట్ విల్ షో 35. ఓకే, సో తొందరగా మీరు ఏజ్ అయిపోతారు, బికాజ్ యూఆర్ డయింగ్ సూన్ అండ్ ఫార్మింగ్ సెల్స్ లేటర్. ఇది మేజర్ ఫ్యాక్టర్ అండ్ దానివల్ల బాడీలో మజిల్స్ వీక్ అయిపోతూ ఉంటాయి, హీలింగ్ అవ్వదు.
బ్లడ్ వీళ్ళకి చాలా సార్లు స్మోక్ చేసే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది రక్తం బాడీలో. మామూలుగా మనకు అందరికి 15 grams నార్మల్, వీళ్ళకి 18-19 వరకు పోతుంది. ఎందుకంటే బ్లడ్ ఆక్సిజన్ సెల్స్ తీసుకోలేకపోతున్నాయి పొగాకు వల్ల. సో చిక్కగా అయిపోతుంది, ఈ చిక్కగా అవ్వడం వల్ల స్ట్రోక్స్ వస్తాయి, హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్, అట్లాగే బ్లాక్స్ వస్తాయి, క్యాన్సర్స్ వస్తాయి. అందరికీ తెలుసు లంగ్ క్యాన్సర్స్ స్మోకింగ్. మరి అందరికీ వస్తున్నాయా? రావు. అందరికీ స్మోక్ చేసిన వాళ్ళకందరికీ క్యాన్సర్స్ రావడం, లేదా స్మోక్ చేసిన వాళ్ళందరికీ రోగం రావడం. సో ఎవరికి వస్తాయి ఎవరికి రాదు అని తెలియాలంటే మనలో జీన్స్ ఉందనుకోండి, దెర్ ఈస్ అ జీన్ విచ్ ఈస్ ఎఫెక్టెడ్ బై టొబాకో. ఆ జీన్ ఉందంటే మీరు తాగకూడదు. ఓకే, అది కాని మనం టెస్ట్ చేయగలిగితే స్మోకింగ్ వల్ల. అందుకే షారుఖ్ ఖాన్ ఒకటి కూడా ఆపే లోపల ఇంకోటి కాలుస్తుంటాడు. షారుఖ్ ఖాన్ ఎప్పటి నుంచో కాలుస్తున్నాడు, ఆయన మనకందరికంటే బాగున్నాడు. సో బేసికలీ ఆయనకి ఆ స్మోకింగ్ వల్ల అఫెక్ట్ అయ్యే జీన్ లేదు. కానీ మనం అందరం ఇప్పుడు బాడీలో మనం 18 ఏళ్ళకి పిల్లోడికి అలవాటు చేసే ముందు నీకు జీన్ ఉందా లేదా అని తెలిసి మనం చేయలేం కాబట్టి. అండ్ చేయించుకొని మన హైదరాబాద్ లో సెంటర్ ఫర్ మొలిక్యులర్ బయాలజీ ఉంది, దానిలో మీరు పోయి చేయించుకోవచ్చు జెనెటిక్ కోడింగ్ అంతా. బట్ దట్ ఈస్ టూ మచ్. అండ్ వై డూ యూ వాంట్ టు డూ ఇట్? డబ్బులు ఖర్చు లేదని తాగేదాని వల్ల నేర్చుకునే మనకు అలవాటు అయ్యే ముందు చేయాలా? అలవాటు చేసి డబ్బులు ఖర్చు పెట్టడం కంటే చేసుకోకుండా ఉంటే బెటర్. డెఫినెట్లీ నో. కానీ ఒకవేళ ద సైన్స్ ఏంటికి తాగిన వాళ్ళకి తాగినోడికి ఎందుకు డిఫరెన్స్ అంటే ఇదండి. నెక్స్ట్, ఇప్పుడు అలవాటు అయ్యింది ఆపాలి. వి ఆల్ నో, మేమందరం చెప్తాం స్మోకింగ్ ఆపండి అని. చాలా మంది పాపం మగవారికి ఎస్పెషలీ ఆపాలని వస్తారు. వాళ్ళ ఆవిడ మా ఆయన తాగుతాడు, మా ఆయన తాగుతాడు, మా ఆయన తాగుతాడు అని అందరి ముందు చెప్పి ఆయన ఇబ్బంది పెట్టడం తప్ప ఆయన తాగలేకపోతున్నట్టు ఏదైనా సహాయం చేద్దామా అనేది చాలా మంది మన వాళ్ళు. ఎందుకంటే ఇట్స్ ఫ్రస్ట్రేషన్ అమ్మ, వాళ్ళ ఇంట్లో చెప్తారు వాళ్ళు ఆపుకోలేరు. ఇది వాళ్ళ ఎక్స్పీరియన్స్. మనకందరికీ మనలో అందరికీ వాళ్ళ వాళ్ళ అలవాట్లు ఉంటాయి. సో ద బేసిక్ ప్రాబ్లం ఎక్కడంటే అక్కడ వీ నీడ్ సపోర్ట్. ఓకే, ఆయన దూషించడం కంటే మనం సపోర్ట్ చేసి ఏ విధంగా ఆయన్ని మనం హెల్ప్ బయటకు తీసుకురావాలా అన్నది మనం అలవాటు చేయాల్సిన మేజర్ కాన్సెప్ట్. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే తాగే బోగా ఆపేసి తాగుతున్నారు ఆపేసండి అంటాం, లేదా స్లోగా తగ్గించుకోండి అని చెప్తారు. ఈ స్లోగా తగ్గించేది ఎప్పుడు జరగదు, ఇట్స్ ఆల్వేస్ ఫెయిల్స్. ఓకే, సో స్మోకింగ్ని ఇమ్మీడియట్గా ఆపాలా అన్నప్పుడు చాలామంది కంట్రోల్ చేసుకోలేరు. దే అర్జ్ బాడీ ఇంకా కావాలి అని కోరుతుంది. ఎప్పుడైతే మానాలనుకుంటామో అప్పుడే ఎక్కువ కోరిక వస్తుంది. సో దీస్ ఆర్ ద టూ మేజర్ ప్రాబ్లమ్స్. ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ అలవాటు పడే తత్వం అందరికీ ఉండదమ్మా. సమ్ బాడీస్ ఆర్ తొందరగా అలవాటు పడిపోతాయి, దే ఆర్ కాల్డ్ అడిక్టివ్ బాడీస్. కొంతమందికి ఎంత చేసినా అలవాటు పడరు దీనికి, అది దేర్ కెపాసిటీస్. వీళ్ళకి అలవాటు పడే వాళ్ళకి ఏం చేస్తామంటే ఇంకో అలవాటు చేసుకోండి దీన్ని చంపడానికి అంటాం. ఇట్ ఈస్ బాడీని చీట్ చేయడం. ఓకే, ఇప్పుడు పొగాకు కావాలి కావాలి అని అన్నది, మనము పొగాకు కాకుండా వేరే అలవాటు మీదకి వెళ్ళగలిగినామంటే దీని మీద కాంక్ష తగ్గుతుంది. సో అలాంటప్పుడు వాళ్ళకి ఇంగువ నమలడము, మౌత్ ఫ్రెషనర్ వాడడము, లేకపోతే ఒక్కాకు నమలడము, ఒక్క నమలడము, క్రేన్ ఒక్క పొడో ఏదో ఒకటి, వాట్ ఎవర్ దే ఫీల్ లైక్. చాలా మందికి ఇట్ హెస్ బీన్ వర్కింగ్ వెల్. మా పేషెంట్స్లో దే హీన్ డూయింగ్ ఇట్. అండ్ మా సైన్స్ ప్రకారంగా చెప్పేది అంటే 91 డేస్ మీరు ఒక అలవాటుని గాన మనం ఆపేసుకోగలిగితే బాగా మనకు దాన్ని మళ్ళీ ఇనికిపోయే ఛాన్సెస్ తగ్గుతాయి. ఓకే, అందుకే పెద్దలు మనకు దీక్ష చేయండి 3 నెలలు అనేవారు. దిస్ ఇస్ ప్రాబబ్లీ ఇట్ కేమ్ ఫ్రమ్ దేర్, వి డోంట్ నో. బట్ 91 డేస్ ఆపుకోగలిగితే ఎవరైనా ద హ్యాబిట్ ఆఫ్ ఇట్ గోయింగ్ బ్యాక్ ఇస్ లెస్. సో మేము 91 డేస్ ఆపి, ఆపలేకపోతే దీని మీద మీరు ట్రై చేసి యూ గో అలవాటు ఇంకొకటి చేసుకోండి అని చెప్తుంటాం. నికోటిన్ ప్యాచెస్ అని వేప్స్ అని ఏదేదో వచ్చాయి, బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. యూ డెవలప్ న్యూ హ్యాబిట్ అంటాం. ఓకే, అండ్ సార్ ఇప్పుడు స్మోకింగ్ విషయానికి వస్తే అది ఇప్పుడు ఆల్కహాల్ కూడా అంతేనా? ఆల్కహాల్ ఇట్స్ మోర్ టాబు అమ్మ. పొగాకు తాగిన వాడిని నమ్ములే వాళ్ళని మనం సొసైటీలో పెద్దగా దూషించాం. ఆయనకు ఆరోగ్యం బ్యాడ్ చేస్తున్నా. పొగాకు మందు తాగేవాడిని మాత్రం దూషిస్తాం బాగా. మందు తాతాడు అంటాం, మందు తాతాడు అంటే పిల్లనిచ్చే వాళ్ళు కూడా. కానీ యాక్చువల్లీ మందు చేసినంత హాము, పొగాకు చేసినంత హాము ఆల్కహాల్ చేయదు. ఓకే, ఎందుకంటే జనరల్లీ ఆల్కహాల్ మనము పొగాకైతే ఎవ్రీ 4 అవర్స్కో 3 అవర్స్కో 1 అవర్కో కొంతమంది చైన్ స్మోకర్స్ తాగుతూనే ఉంటాం. సో బాడీ దాని నుంచి తాగిన డ్యామేజ్కి మనం రికవర్ అయ్యే లోపల మళ్ళీ కొడుతున్నాం. ఆల్కహాల్ చాలా మంది సోషల్ డ్రింకర్స్ ఎక్కువ ఉంటారు మా సొసైటీలో. ఏదో వీకెండ్కి ఫ్రెండ్స్తో కలిపి ఎక్కడో పోయి వీకెండ్కి ఒకటి తాగుతారు. ఇట్ యాక్చువల్లీ హెల్ప్స్ టు డిస్ట్రెస్. అండ్ సో బాగా స్ట్రెస్ తగ్గిస్తుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ యువర్ లాంగిటివిటీ. నెక్స్ట్ డే మార్నింగ్ యువర్ అప్ అండ్ అవుట్. ఓకే, యూఆర్ వర్కింగ్.
రోజు మందు తాగే వాళ్ళకి ఇట్స్ డేంజరస్, డెఫినెట్లీ ఇట్ అది బాడీ హీల్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వడంలా. బట్ మీరు వీకెండ్ తీసుకుంటున్నారో లేదా మంత్లీ వన్స్ తీసుకుంటున్నామంటే ఆ బాడీలో ఉన్న ఆ మంత్ ఆ స్ట్రెస్ నీకు డీస్ట్రెస్ చేసి బాడీ నెక్స్ట్ డే లివర్ అంతా రికవర్ చేసేస్తుంది. ఓకే, సో ఆల్కహాల్ వల్ల మనకు సైన్స్ ప్రకారంగా వీ డు నాట్ హ్యావ్ సో మెనీ సైడ్ ఎఫెక్ట్స్ దాన్ పొగాకు. పొగాకు ఎవరన్నా ఒకరు చెప్పండి 15 రోజులు ఒకటి తీసుకునే వాళ్ళని. ఆల్కహాల్ చాలా మంది 80% ఆఫ్ పాపులేషన్ వారానికో రోజు తాగాలంటే అఫోర్డ్ చేయగలగాలి కదా, ఎంతమంది అఫోర్డ్ చేయగలుగుతారు. అండ్ సో సొసైటీలో అంత లేదు, బట్ దూషించేదేమో మందు తాగే వాళ్ళని. సో దెర్ ఈస్ అ థింగ్ అండ్ అందుకే ఇప్పుడు ఇఫ్ యు లుక్ ఇన్ టు ఇట్ ఎక్కడ కానీ వరల్డ్ వైడ్ ఆల్కహాల్ బ్యాన్ చేయట్లే. ఇప్పుడు యూకేకి వెళ్ళామంటే పొగాకు బ్యాన్ చేసేస్తా ఉంది, బ్యానింగ్ టొబాకో. మీరు 18 ఇయర్స్ కంటే ముందు పుట్టుంటేనే మీకు ఇస్తున్నారు ఇప్పటి నుంచి రిట్రోస్పెక్ట్ 24 నుంచి 18 ఇయర్స్ 24 బ్యాన్ చేశారు. సో ఇఫ్ యూ వాంట్ టు బై టొబాకో మీరు ఇక్కడికంటే 19 ఇయర్స్ 20 ఇయర్స్ వయసు ఉంటేనే ఇస్తారు. అంటే ఇప్పుడు 2008 నుంచి పుట్టిన వాళ్ళకి ఇవ్వడం లేదు. ఓకే, ఆ తర్వాత 2008 నువ్వు డేట్ ఆఫ్ బర్త్ చూపించావంటే దే వోంట్ గివ్ యూ టొబాకో. సో దేర్ ఇస్ అ చేంజ్ ఇన్ సొసైటీ, ప్రపంచంలో దే ఆర్ అండర్స్టాండింగ్ టొబాకో వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అండ్ దే వాంట్ టు బ్యాన్ స్టాప్. ఓకే, సో ఇదంతా కూడా మనకి బ్యాక్ బ్యాక్ పెయిన్ కి బాగా కాలు అండ్ క్యాన్సర్స్ స్ట్రోక్స్ నేమ్ డిసీజ్ అమ్మా పొగాకుల వల్ల లేనిది లేదు. అవును, ఎవ్రీవేర్ యు ఆర్ రిలేటెడ్ విత్ స్ట్రెస్ అన్నిటికీ. ఓకే సార్, అలాగే ఇప్పుడు డిస్క్ ప్రాబ్లమ్స్ అని కూడా ఎక్కువ వింటూ ఉంటాం కదా, అసలు ఏంటి డిస్క్ ప్రాబ్లమ్స్? డిస్క్ అనేది మనకు స్పైన్ లో బోన్స్ మధ్యలో ఒక దట్ ఈస్ వాట్ యు కాల్ ఇస్ ఎ బేరింగ్ లాగమ్మా. ఇట్ హెల్ప్స్ ఇన్ మొబిలిటీ, వంగడానికి లేయడానికి. సపోజ్ మన బ్యాక్ అంతా ఒక చిన్న పొడుగు పైపు ఉంటే వంగలేము. సో బాడీ దేవుడు దాన్ని క్రియేట్ చేసేటప్పుడు బోన్స్ ఎరగొట్టి మధ్యలో జాయింట్లు డిస్క్లు అంటాం. ఈ డిస్క్స్ షాక్ అబ్జార్బర్స్ లాగా హెల్ప్ చేస్తాయి. బయట క్యాప్సూల్ ఉంటుంది, లోపల జెల్ ఉంటుంది. సో దే టేక్ ద లోడ్. ఇప్పుడు మన మజిల్స్ మన నిలబడి ఉన్నప్పుడు వంగినప్పుడు ఈ మజిల్స్ మీద వెయిట్ పడుతుందమ్మా. ఇవి కానీ స్ట్రాంగ్ ఉన్నాయంటే బోన్స్ మీదకి డిస్క్ వరకు పోవు. ఓకే, ఎప్పుడైతే ఇవి వీక్ అయినాయంటే దాని దగ్గరికి పోతుంది. ఆ డిస్క్ పట్టని చుట్టుతుంది. ఆ చిట్లినప్పుడు టేర్ అయినదే మనకు బ్యాక్ పెయిన్ వచ్చింది, డిస్క్ పెయిన్. అదే కండ పెరగడము, కండ చిట్లింది అంటున్నారు, కండ రకరకాలుగా సామాజిక వర్గంలో ఏదో మాట్లాడుతుంటాం. బట్ దట్ ఈస్ ఇట్. టేర్ అయినప్పుడే అక్యూట్ గా పట్టుకుంటుందమ్మా, అప్పుడు రెస్ట్ ఇస్తే హీల్ అయిపోతుంది. టేర్ అయ్యింది కానీ లోపల నుంచి మనం అట్లాగే స్ట్రెస్ చేస్తే లోపల ఉన్న జెల్లు బయటకు వస్తే సాట్ గా వస్తుంది. అది ఫస్ట్ స్టేజ్. అట్లాగే మన బాడీ ఇంకా వీక్ అయిపోయింది అంటే బోన్స్ కూడా క్రాక్ ఇస్తాయి. ఓకే, అది స్పాండిలో లైసిస్ అంటాం. అప్పుడు ఫిక్సేషన్ చేయాల్సి వస్తుంది స్క్రూస్. సార్, అలాగే ఈ సయాటికా పెయిన్ అనేది అసలు మనం ఎలా ట్రీట్ చేసుకోవాలంటారు దీన్ని? ఫస్ట్ రాకుండా ఉండడానికి ఏం చేయాలనేది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఫస్ట్ నుంచే ఎక్సర్సైజెస్ మనము నేను చెప్పిన విధంగా ఎక్సర్సైజెస్ డ్యూరింగ్ రెస్ట్ అన్న కాన్సెప్ట్ చెప్పినట్లు మీరు ఖాళీగా ఉండకుండా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉన్నారంటే రెస్ట్లో ఉన్నప్పుడు కూడా ఇట్ గోస్ ఎ లాంగ్ వే. ఎక్సర్సైజ్ ఇస్ ద బెస్ట్ థింగ్, హెల్తీ. స్ట్రెస్ అమ్మా, స్ట్రెస్ బాగా తగ్గించుకోవాలి. 8 అవర్స్ ఆఫ్ స్లీప్. ఓకే, స్లీప్ తీసుకుంటే ఎంత స్ట్రెస్ ఉన్నా బాగా పోతుంది. సో దట్ గోస్ ఇన్ ఎ లాంగ్ వే. ఓకే సార్, అండ్ చాలా వరకు అంటే ఇవి ఎక్కువైపోతే పెయిన్స్ అనేది సర్జరీ వరకు వెళ్తారు. ఏ స్టేజ్ లో సర్జరీ అనేది అవసరం అంటారు? సో నేను ముందు కూడా ఒక పేషెంట్ మనకు అడిగినట్టు నడుము నొప్పి కోసం ఒకటే ఉంటే వీ డోంట్ అడ్వైజ్ సర్జరీ, అన్లెస్ అండ్ అంటిల్ పేషెంట్ సైకలాజికల్గా బాగా డిస్టర్బ్ అయిపోతూ ఉండి మెడిసిన్స్ తగ్గకుండా ఉంటే స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చి చేస్తాం. దిస్ ఇస్ సర్జరీ నడుము నొప్పి కోసం చెయ్యము. చాలా మంది నడుము నొప్పి వచ్చింది సర్జరీ చేసాం అనుకుంటారు. మేము జనరల్గా న్యూరో సర్జన్స్ అందరము నడుము నొప్పి కోసం సర్జరీ చెయ్యము. ఎప్పుడు సర్జరీ చేస్తామంటే నడుస్తూ నడవలేకపోతుంటే, కొంచెం దూరం నడిచింది అది బాగా నొప్పులు వస్తున్నాయి, నడవ బొద్దు బారిపోతున్నాయి, కాళ్ళలో చెప్పులు జారిపోతున్నాయి, అడుగులు ఒక లాస్ట్ ఇయర్ నేను 1 కిలోమీటర్ వరకు పోగలిగేవాడిని, ఈ ఇయర్ 1/2 కిలోమీటర్ కూడా పోలేకపోతే కూర్చోవాల్సి వస్తుంది. దీస్ ఆర్ ద కేసెస్ వి డూ సర్జరీస్. ఓకే, అండ్ అక్యూట్ బ్యాక్ పెయిన్ కాళ్ళంతా జోంబట్టేస్తుంది, నడవలేకపోతున్నాము, సివియర్ పెయిన్ అనుకుంటే వి డూ సర్జరీ. ఓకే, అండ్ కొంతమందికి డిస్క్ కంటే కూడా పెయిన్ కొంచెం ఉన్నా దే ఫీల్ నాకెందుకు ఈ పెయిన్, నాకు పెయిన్ వద్దు, ఏమన్నా చేయండి, నాకు నొప్పి వద్దు, నేను అమ్మ మనవాడిని ఎత్తుకోవాలో, నేను కొడుకు అబ్బాయి అయితే నేను షటిల్ ఆడాలి, ఇవన్నీ ఆడకుండా నేను ఇంట్లో కూర్చోవాలంటే నేను పడుకొని ఉన్నామంటే నా వల్ల కాదు, ఐ వాంట్ టు డూ సంథింగ్, ఐ వాంట్ టు బి యాక్టివ్, దెన్ వి కొన్నిసార్లు కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో వి డూ సర్జరీస్. సో ఇట్ డిపెండ్స్ అమ్మా. ఇప్పుడు బేసికలీ ఒక సింపుల్ లాజిక్ పేషెంట్స్ వచ్చినప్పుడు కూడా చెప్తుంటా, యువర్ 100% పర్ఫార్మెన్స్ ఈజ్ నార్మల్ అనుకోండి,
మీరు 60% పడిపోయారనుకోండి, మేము సర్జరీలు చేసో ఏదో చేసి వీ కెన్ ఇంప్రూవ్ టు 80-85%, ఓకే, నాట్ టు 100%, లెట్ అస్ సే. చాలామంది ఇప్పుడు 85% మీరు ఆల్రెడీ ఉన్నారనుకోండి, ఇంకా మేము సర్జరీ చేసి పెద్దగా చేయగలిగింది లేదు. సో సర్జరీ ఈజ్ ఎ లాస్ట్ ఆప్షన్. ఓకే, సర్జరీ మేము చెప్తున్నామంటే వీ హవ్ ట్రైడ్ అదర్ మెథడ్స్, కొన్ని కండిషన్స్లో ఎమర్జెన్సీగా చేయాల్సి కూడా వస్తూ ఉంటుంది. డిఫరెంట్ వేస్. సో సర్జరీస్ అనేది సార్ బేసిక్గా అంటే ఎవరు చేయించుకోకూడదు అంటారు, అంటే హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు ప్రెసెంట్ మీరు అన్నట్టు షుగర్ ఇవన్నీ కూడా ఉన్నాయి, దే ఆర్ నాట్ ఇష్యూస్ అమ్మా. సర్జరీ ఇండికేషన్. సర్జరీ నడుము నొప్పులకి సర్జరీ చాలాసార్లు చాలా మంది చేస్తూ ఉంటారు, చాలా మంది సర్జరీస్ అడ్వైస్ చేస్తూ ఉంటారు. సర్జరీ ఎవరికి చేయాలి అన్న దానికంటే సర్జరీ ఎవరికి చేయకూడదు అన్నదే మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో పెద్దవాళ్ళు మేము అది ఎక్స్పీరియన్స్తో తెలుస్తూ పోతూ ఉంటుంది. పేషెంట్ కండిషన్స్కి స్కాన్ ఫైండింగ్స్ రెండు మ్యాచ్ అవ్వాలి. చాలాసార్లు మనం వింటుంటాం సర్జరీ చేశాం కానీ నడుము నొప్పి తగ్గలేదు, సర్జరీ చేశాం కానీ బాగా అవ్వలేదని. ఎందుకు అక్కడ ప్రాబ్లం వచ్చి ఉంటుందంటే సమ్టైమ్స్ అసెస్మెంట్లో తేడా వస్తుంది. నడుము నొప్పి ఉంటుంది పేషెంట్స్కి, నడుము నొప్పి బాగా ఉంటుంది, డిస్క్లో కొంచెం కనపడతాయి, ఇదే కారణం అనుకుని చేయడం 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 జరుగుతూ ఉంటుంది. ప్రాబ్లీ అది కారణం కాకపోవచ్చు. సో అదొక రీజన్. నెక్స్ట్ ఒక రీజన్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ 80-85% ఉన్నారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, దానికి సర్జరీ చేయించుకుంటే ఇట్ వోంట్ గెట్ బెటర్. ఓకే, సో సర్జరీ చేసినప్పుడు ది మేజర్ ఫ్యాక్టర్ వీ నీడ్ టు కన్సిడర్ ఈస్ ఎంతవరకు పేషెంట్ కాన్ఫిడెన్స్లో తీసుకొని పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి వాట్ ఆర్ వి ట్రయింగ్ టు అచీవ్, రైట్, మనం మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మేము ఏమి చేయగలం, క్లియర్ కన్సర్న్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దేర్ ఇస్ ఏ గ్యాప్ ఎక్కడ రాకుండా మనం ఫిల్అప్ చేసుకుంటే బాగుంటుంది. జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ 20 సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో 10,000కు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్రచికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్, సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక సన్నీ మార్కెట్, నెల్లూరు. ఓకే సార్, అలాగే ఇప్పుడు ఎండోస్కోపీ కూడా ఉంది కదా, సో దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ, మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ అమ్మా, అండ్ బాగా పాపులారిటీలో ఉంది. అండ్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఓన్లీ ఆ ఏరియా ఆఫ్ ద డిస్క్కి వెళ్తాం, డిస్క్కి వెళ్ళి ఆ భాగం మాత్రమే తీస్తాం, ఇన్స్టెడ్ ఆఫ్ కట్టింగ్ స్కిన్ బోన్ అన్నీ కట్ చేసి. ఎలా అంటే ఇప్పుడు మనం ఈ రూమ్లోకి రావాలి అనుకున్నామంటే ఈ గోడ బదల కొట్టి లోపలికి వచ్చినట్టు, ఓకే, మామూలుగా ఓపెన్ సర్జరీస్లో. అలా కాకుండా చిన్న పదార్థం తీసుకుని చిన్న హోల్ వేసి లోపలికి పోయి తీసినట్టు అనమాట హోల్ సర్జరీ. అది చాలా విధాలుగా చెప్పేవాళ్ళం, చిన్న చిన్నగా రాను కొన్ని కొన్ని కేసెస్కి చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మోర్ అండ్ మోర్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్, కొద్దిగా అడ్వాన్స్డ్ టెక్నిక్స్, లాప్రోస్కోపీ ఆర్ ఎండోస్కోపీ అండ్ మైక్రోస్కోపీ, వేరియస్ వేస్ ఉన్నాయమ్మా. దీనిలతో మేము చేస్తూ ఇప్పుడు ఆ భాగం తీయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు మేజర్గా రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది కొంతమంది అంటుంటారు, అంటే సర్జరీ చేశాక. ఇప్పుడు బేసికల్లీ ఏమవుతుందంటే ఆల్రెడీ వీక్గా మజుల్ ఉంది, ఓకే, అందుకే మీకు డిస్క్ జరిగింది, డిస్క్ అరిగింది, ఎముకలు జరిగాయి, ఒకదానికొకటి స్లిప్ అయిపోతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. అలాంటిది మనం మజిల్ కట్ చేసి మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకా వీక్ చేస్తున్నాం, ఓకే, అంతేగా అంతే. సో మనం లోపల రాడ్లు వేసి బిగించినా, డిస్క్ తీసినా, మనం ఫిక్స్ చేసినా, ఆల్రెడీ వీక్ అయిన మజిల్ని కట్ చేసిపోవడం వల్ల ఇంకా వీక్ అవుతుంది అనుకున్న దానికోసం మజిల్ కట్ చేయకుండా, ఓకే, చిన్న హోల్ వేసుకుని లోపలికి వెళ్ళి మళ్ళీ మొత్తం కట్ చేస్తాం. ఇటు లోపలికి వెళ్ళిన తర్వాత ఎండోస్కోప్తో విడు లాట్ ఆఫ్ డ్రిల్లింగ్ అనమాట. సో ఓపెన్ చేసేయడం జరుగుతుంది. సో మజిల్ స్పేరింగ్ ఉంటుంది. స్కిన్ కట్ చేయడం కంటే కూడా మజిల్ కట్ చేయకుండా ఉండడం వల్ల వీళ్ళకి పోస్ట్ ఆప్ పెయిన్ తక్కువ, పోస్ట్ ఆప్ రికవరీ ఫాస్టర్. ఇవి పక్కన పెట్టినా 3 మంత్స్ తర్వాత మనం ఎంఆర్ఐ తీసి స్టడీస్లో వీళ్ళలో ఓపెన్ సర్జరీలో చేసిన మజిల్ ఇంకా బాగా వీక్ అయిపోయింది కట్ చేయడం వల్ల, వీళ్ళలో మజిల్ స్ట్రెంత్ అలాగే ప్రిజర్వ్ అయింది. ఓకే, సో మజిల్ వీక్ అయిపోతే మనము ఏ కాన్సెప్ట్ కోసం అయితే అరిగిందో దాన్ని ఇంకా వీక్ చేసిన విధంగా ఒక మళ్ళీ దానికి ఎక్సర్సైజులు చేసుకోవాలి, మళ్ళీ పట్టాలి, అన్నీ చెయ్యాలి. అదొక 1-2 ఇయర్స్లో యాక్చువల్గా ఇక్కడికి అక్కడికి రికవరీ రావడానికి అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ అది పడుతుంది. ఓకే, సో ఈ ఎండోస్కోపీలో అడ్వాంటేజెస్ ఉంటాయి సార్. అలాగే ఇప్పుడు దీనికి ఇప్పుడు బ్యాక్ పెయిన్ కావచ్చు, డిస్క్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వీటన్నిటికీ అంటే మెడిసిన్ పరంగా టాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటే
చాలా మందికి ఒక ఏమనుకుంటారంటే జీవితకాలం మేము ఇంకా వాడుతూనే ఉండాల్సి వస్తుందేమో, లైఫ్ లాంగ్ మెడికేషన్ మీదే ఉండాల్సి వస్తుందేమో అనుకుంటారు. ఇది అపోహ అంటారా వాస్తవం అంటారా? నో, ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ టు పేషెంట్. కొంతమంది ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి, ఇప్పుడు క్రానిక్ పెయిన్ కిల్లర్స్ లో కొన్ని క్రానిక్ గా వాడే పెయిన్ కిల్లర్స్ లో కొంచెము ఎస్పెషల్లీ ట్రెమడాల్ ఉన్న కాంపోనెంట్స్ లో పేషెంట్స్ కి కొంచెం అది అడిక్టివ్ నేచర్ ఉంటుంది మెడిసిన్ వల్ల. అది వేసుకుంటేనే దే ఫీల్ పెయిన్ రిలీఫ్, మోర్ దెన్ పెయిన్ రిలీఫ్ దే ఫీల్ బెటర్. సో దానికి అలవాటు పడతారు. సో ట్రెమడాలు తర్వాత అల్ట్రాసెట్ ఇలాంటి మెడికేషన్స్లో సింపుల్ పెయిన్ కోసమే వాడే పేషెంట్స్ జనరల్గా తక్కువే ఉంటారండి. అలాగే ప్రీగా బ్యాలెన్స్ అని ఇస్తూ ఉంటాం, అవి నెరవ్ మజిల్స్ అంతా కొంచెం స్ట్రాంగ్ అని చేసి దే ఫీల్ ఓవరాల్ సైకలాజికల్లీ బెటర్ అవుతుంది. సో దాట్ ఈస్ వై దే ట్రై టు టేక్ ఇట్. పేషెంట్ టు పేషెంట్, కండిషన్ టు కండిషన్ బట్టి కొంతమంది ఎక్కువ రోజులు తీసుకుంటారు, బట్ జనరల్గా లైఫ్ టైం తీసుకునేది తక్కువ బ్యాక్ పెయిన్ కోసం. రైట్. అలాగే సార్, ఇటీవల కాలంలో ఎక్కువగా కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది వింటూ ఉన్నాము. సో అంటే మెయిన్గా దేని వల్ల ఈ స్ట్రోక్స్ అనేది వస్తాయి? స్మోకింగ్, యాజ్ ఐ సెడ్, షుగర్ అండ్ బ్లడ్ ప్రెషర్. ఈ బ్లడ్ ప్రెషరు, స్మోకింగ్, మనము బ్లడ్ ప్రెషరు, షుగరు, స్మోకింగు ఇవి కారణాలు మనం ఆల్టర్ చేయొచ్చు. ఫ్యామిలీ హిస్టరీ ఇస్ అనదర్ స్ట్రాంగర్ కాన్సెప్ట్ అండి. ఇండియన్స్ జెనెటిక్ పూలు ఇది వన్ థింగ్, అవి మార్చలేము మనం. ఆల్రెడీ పుట్టేసాము, ఇండియాలోనే పుట్టాము, మన పేరెంట్స్కే పుట్టాము, సో మనకి ఆ జీన్స్ మార్చలేము. బట్ డెఫినెట్గా వీ కెన్ కీప్ అవర్ సెల్స్ హెల్దీ బై షుగర్, బీపీ తగ్గించుకోవచ్చు, స్మోకింగ్ ఆపచ్చు. ఓకే, దీనివల్ల మనకు బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్, ఇన్సిడెన్సెస్ తగ్గుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ స్ట్రెస్ అండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్ట్రెస్ ఒకటి. చాలామంది మనము స్ట్రెస్ నెగ్లెక్ట్ చేస్తామమ్మ. స్ట్రెస్ అందరికి ఎక్స్పీరియన్స్ చేస్తాం, కానీ ఒక్కొక్కరు ఒక సంఘటన జరిగినప్పుడు మన రెస్పాన్స్ ఆ సంఘటనకి చాలామందికి డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది ఇల్లు అంటుకోబోతున్నా దుప్పటి కప్పి పడుకుంటారు. కొంతమంది పిల్లి రెండు వీధుల పక్కల చచ్చిపోతే ఏడుస్తూ కూర్చుంటారు. ఇన్సిడెంట్స్. సో ఆ స్ట్రెస్ తగ్గించుకోగలిగితే, ద వే ద వీ రియాక్ట్ టు ద సర్టెన్ ఇన్సిడెంట్, మనకు బాడీలో బీపీ, షుగరు అన్ని విధాలు బాగుంటాయి. ఆ స్ట్రెస్ తగ్గించడం ఎలా అని అడుగుతారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇస్ నిద్రపోవడం. ఓకే, నిద్ర బాగా పోతే స్ట్రెస్ తగ్గుతుంది. ఇది చెప్తారు బాగానే ఉంది, నిద్ర పట్టండి. సో మందు తీసుకోండి అంటాం, ఆ టాబ్లెట్స్ తీసుకోండి, టేక్ మెడిసిన్స్ ఫర్ స్లీప్. మీరు నిద్ర పట్టకపోతే చాలా మందికి మనకు అన్ని బాధలు గుర్తొస్తాయి, కానీ మీ హనీమూన్ పోయినా గుర్తురావు రావు. సో వీ ఆల్వేస్ గెట్ కంగారులు బాగా వస్తాయి. సో దట్ ఈస్ అగైన్ గోయింగ్ టు నాట్ మేక్ యూ స్లీప్, మీకు ఆరోగ్యం పాడు చేస్తాం. సో నిద్ర పట్టకపోతే స్లీపింగ్ పిల్స్ వేసుకోండి అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే అలవాటు పడిపోతాం? అలవాటు పడిపోతాం. సో చాలా మంది, దిస్ ఇస్ అ జెన్యున్ క్వశ్చన్, అలవాటు పడితే ఏమవుతుంది సార్, నిద్రలో ఎక్కువ బిల్లులు వేసుకోకూడదంట చాలా మంది చెప్తుంటారు. అది ఇది చాలా రోజులుగా మనకు ఆనవాయితీగా మనం వింటున్న మాట, సర్జరీ చేసాక పథ్యం ఉండడం, నిద్ర మాతలకు అలవాటు పడకుండా ఉండడం, ఇవి మనం జనరల్గా వింటున్నాం. రెండు తప్పులే. ఇంగ్లీష్ సర్జరీ చేసిన తర్వాత పత్యాలు ఉండకూడదు. ఓకే, బికాస్ ఇది ఆయుర్వేదిక్ లో మన పెద్దలు మనం హోమియోపతి మందులు వాడుతున్నప్పుడు పత్యాలు పెట్టేవాళ్ళు. ఇంగ్లీష్ మందులకు పత్యాలు ఉండవు, తిన్న తర్వాత అన్ని ఒకటే బాడీలో పోయితారు. అదొకటి. నెక్స్ట్, ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఇక్కడ నిద్ర మందులకి ముందు ఏం చేసేవాళ్ళంటే, ఎందుకు ఆ బ్యాడ్ నేమ్ వచ్చింది టాబ్లెట్స్ కంటే, ఫస్ట్ రోజు నిద్ర పట్టలేదని ఒక టాబ్లెట్ వేసుకునేవాళ్ళు. కొన్ని రోజులు ఏదైతే బాడీ అలవాటు పడిన తర్వాత డోస్ పెంచేవాళ్ళు. ఓకే, అది అలా అలా పెంచుకుంటూ పోయేవాళ్ళు. 10 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఒకటి హాఫ్ టాబ్లెట్తో స్టార్ట్ చేసి 10 బిల్లలు వేసుకున్నా మొదలెట్టారు. ఆ టాబ్లెట్స్కి అప్పుడు ప్రాబ్లం ఏమయ్యేదంటే, ఆ టాబ్లెట్స్ నిద్రలో మన బ్రీతింగ్ కూడా సప్రెస్ చేసేటివి. ఓకే. సో చాలామంది ఆ రోజుల్లో మీరు వినే ఉంటారు, చిన్న మీరు ఉన్నారా లేదా, మేమైతే వినేవాళ్ళం, నిద్ర మీద వేసుకొని చచ్చిపోవడానికి. అవును సార్. సో జనరల్గా ఈ రోజుల్లో మీరు ఎక్కడన్నా చూసారా నిద్ర మందులు వేసి చచ్చిపోతున్నారని? రావట్లే మాట్లాడు. సో మీరు ఈ రోజులో బాటిల్ నిండా నిద్ర మందులు వేసుకున్నా నిద్రపోతారే, కానీ పొద్దున్న లేచి కూర్చుంటారు మరి. సో ద చేంజెస్ మెడిసిన్ హాస్ హ్యాపెండ్. ఓకే, అప్పట్లో నిద్ర మందులు తీసుకుంటే, నిద్ర ఎక్కువ తీసుకుంటే టాబ్లెట్స్ గాలి నిద్రలో చనిపోతారని బద్నాం రావడం వల్ల అలవాటు పడకుండా ఉండడానికి అది కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు నిద్ర మందులు తీసుకున్నా కానీ మీరు ఎన్ని తీసుకున్నా నిద్రపై ఫ్రెష్గా పొద్దున్న లేస్తున్నాం కాబట్టి ఆ మాత్రలకి ఇట్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్. అండ్ వీ ఆస్క్ యూ టు టేక్ పిల్స్. నిద్ర పోండి, నిద్ర మస్ట్. మంచి ఆహారం ఎంత అవసరమో బాడీకి, నిద్ర అంత అవసరం. ఆ స్ట్రెస్ తగ్గించాలి అంటే నిద్ర పోవాలి. నిద్ర పోకపోతే బిల్స్ తీసుకోండి, మందులు వాడండి, టాబ్లెట్స్ తీసుకోండి. నిద్ర ఒకదాంతో పట్టకపోతే రెండు తీసుకోండి. కొన్ని రోజులు అయిన తర్వాత యూ విల్ ఫీల్ బెటర్. అలాగే అన్ని విషయాలకి మీరు బాధ తగ్గించుకోవడానికి మందులు ఉన్నాయి.
స్ట్రెస్ తగ్గడానికి మందులున్నాయి, నవ్వడానికి మందులున్నాయి, ఏడ్పించడానికి మందులున్నాయి. అండ్ వీ వాంట్ యూ టు టేక్ టాబ్లెట్ సో దట్ రేపు పొద్దున ఏమైపోతుందని ఈ రోజు మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైన్ టు టెల్ యూ. అండ్ బీ హ్యాపీ, డూ ఎక్సర్సైజెస్, మంచిగా తినండి, బాగా పడుకోండి. అండ్ వెన్ యూ డూ స్లీప్ వెల్, బాడీ బాగా డీస్ట్రెస్ అయిందంటే మీకు బ్లడ్ ప్రెషర్, షుగర్ తగ్గుతుంది. బ్లడ్ ప్రెషర్, షుగర్ తగ్గిందంటే మీకు స్ట్రోక్స్ తగ్గుతాయి. స్ట్రోక్స్ తగ్గే ఛాన్స్ కంటే కూడా ఈ బ్లడ్ ప్రెషర్, షుగర్ వల్ల కొలెస్ట్రాల్ పేరుకుపోయి బ్లాక్స్ అయిపోతాయి. ఓకే, గుండెపోటు గురించి ఎట్లయితే బ్లాక్ లేదు, హార్ట్ అటాక్ వస్తుందో బ్రెయిన్ లో కూడా సేమ్ అమ్మా. ఇన్ఫాక్ట్ బ్రెయిన్ కి ఎక్కువ భాగం బ్లడ్ కావాలి హార్ట్ కంటే. సో బ్రెయిన్ లో స్ట్రోక్స్ ఎక్కువ వస్తాయి. కొన్నిసార్లు మొత్తం బ్రెయిన్ రాదు, అక్కడొక భాగం అక్కడొక భాగం వస్తుంది. ఇప్పుడు చాలాసార్లు బ్రెయిన్లో మనకు కాలు చేయి పడిపోవడమో, లేకపోతే మాట సరిగ్గా రావడమో, లేకపోతే మూతి వంగరబోయినప్పుడే స్ట్రోక్ వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్తుంటాం. అప్పుడు మేము స్కాన్ చేస్తే వాళ్ళకి ఆల్రెడీ 20-30 సార్లు వచ్చి ఉంటాయి ముందు, కానీ సైలెంట్గా వాళ్ళకి చెయ్యి కాలు పడిపోయిన భాగము, చెయ్యి కాలు కంట్రోల్ చేయని, స్పీచ్ లేని భాగంలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళకి తెలియలేదు. ఏదో మతి మరిపి వస్తూ ఉంటుంది, చిన్నది ఎక్కడో పెట్టాను అది ఇదని వాళ్ళు ఏదో లెముసలో అయిపోయినామని వదిలేస్తారు. బట్ దట్ ఈస్ ఆల్ స్ట్రోక్స్. Okay. అండ్ దీనివల్ల వి డోంట్ అండర్స్టాండ్ ఇట్ కాన్సెప్ట్లో. సో మేము స్ట్రైక్ చేసినప్పుడు దే విల్ బి మల్టిపుల్ బ్లాక్స్ హార్ట్లో, బ్రెయిన్లో కూడా. సో స్మోకింగ్ ఈజ్ అ మేజర్ ఫ్యాక్టర్, బీపీ షుగర్ మేజర్ ఫ్యాక్టర్. ఇప్పుడు బ్లాక్స్ ఉన్నా ఏం చేయాలా? ఇప్పుడు స్ట్రోక్ వచ్చింది చిన్నది పర్వాలే, పెద్ద స్ట్రోక్ వచ్చిందంటే చాలాసార్లు కాల్చి మంచిలో పడిపోతే బాధమ్మా అందరికి. సో ఈ చిన్న స్ట్రోక్స్ వచ్చిన వెంటనే మేము ఎంత సస్పెంట్ బ్లాక్ ఉందని చూస్తాం. ఒక చోట కానీ సిగ్నిఫికెంట్ చిన్న బ్లాక్ ఉంది అంటే హార్ట్కి పెట్టినట్లే స్టెంట్ పెడతాం బ్రెయిన్కి. అలాగే పెద్ద బ్లాక్ ఉంది, చాలా బ్లాక్స్ ఉన్నాయి, బ్రెయిన్ బైపాస్ చేస్తాం. బ్రెయిన్ కూడా బైపాస్ సర్జరీస్ చేసి స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళకి రాకుండా అంతే సింపుల్ సర్జరీ చేసి వి ప్రివెంట్ స్ట్రోక్స్ కమింగ్. ఒకవేళ స్ట్రోక్ వచ్చినా మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉండడానికి బ్రెయిన్ బైపాస్కి చేసి బ్లడ్ సప్లై చేసామంటే సేమ్ లైక్ హార్ట్. ఒక వెజల్ ఇక్కడ బ్లాక్ అయిపోయిందమ్మా, ఇప్పుడు ఇక్కడ బ్లాక్ ఉంది అనుకో చిన్నది, ఇక్కడ స్టెంట్ పెట్టగలవు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బ్లాక్ ఉందంటే స్టెంట్ అంత పెట్టదు. సో ఇక్కడ నుంచి లోపలే, ఇట్స్ ఆల్ ఇన్సైడ్ బ్రెయిన్, ఇక్కడ ఓపెన్ చేస్తాం, ఇక్కడ నుంచి వెజల్ తీసుకుపోయి పెడతాం. అండ్ ఇట్స్ సింపుల్. అండ్ చేసిన వెంటనే బ్లడ్ సప్లై రిస్టోర్ చేస్తాం, స్ట్రోక్స్ తగ్గుతాయి. ఓవరాల్గా పేషెంట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఎలా అయిపోతారంటే మబ్బుగా మత్తుగా అయిపోయి రికవరీ ఉంటుంది, కానీ స్లో అయిపోతుంది బాడీ. యూ వోంట్ బి అంత యాక్టివ్నెస్ ఉండదు చాలా మందికి. అది బికాస్ కావాల్సినంత బ్లడ్ పోవడంలా బ్రెయిన్కి, అది రిజిస్టరేషన్ వల్ల మనం బ్లడ్ పెంచగలిగితే దే ఫీల్ బెటర్. ఓకే. అండ్ సార్, ఇప్పుడు స్ట్రోక్కి కొత్తగా థ్రాంబోలైసిస్ అని ఇది కూడా అంటారు కదా? Yes. అది అక్యూట్గా మీకు తెలియంగానే మనం గానా 4 అవర్స్లో మీ ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళంగానే ఇమీడియట్గా మనము ఇంజెక్షన్ ఇవ్వగలిగితే ఎస్పెషలీ దెర్ ఈస్ అ ఛాన్స్ దే విల్ బి ఏబుల్ టు రిస్టోర్. స్మాల్ బ్లాక్స్ ఉంటే బెటర్ రికవరీ ఉంటుంది, అండ్ కొంచెం పెద్ద బ్లాక్స్ ఉంటే రికవరీ మనం మంది ఇచ్చాక కూడా పూర్తిగా రికవర్ అవ్వలేకపోవచ్చు. బట్ దట్ ఈస్ వన్ విచ్ ఈస్ అవైలబుల్, మన దగ్గర ఉంది. ఇంకొక 2 అవర్స్ అయిపోతే కొద్ది చోట్లో అయితే మనము అక్కడికి పోయి ఆ బ్లాక్ను కూడా క్యాథెటర్తో తీస్తాం. దట్ ఈస్ ఆల్సో అవైలబుల్, ఇట్ ఈస్ అవైలబుల్. మా ప్రాబ్లీ మా సెంటర్లో కూడా నెక్స్ట్ ఇయర్లో పెడతాం క్యాట్లాబ్ పెట్టి, దాని నుంచి రిట్రీవ్ అంటాం. బట్ దట్ స్టిల్ దట్ దేర్ ఆర్ అవైలబుల్ మనకు ఛాన్సెస్ తెలియడానికి. సో దట్ ఈస్ పాసిబుల్ అండి. అది అయిపోయిన తర్వాత ఒకవేళ కాకుండా ఉంటే బైపాస్ చేస్తుంటాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ 1 అవర్ లైవ్ లో మీరు మంచి టిప్స్ తో పాటు మంచి అవేర్నెస్ కూడా కల్పించారు వ్యాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వ్యాస్ చూసారు కదా, అలాగే మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్, నేమ్ వచ్చేసి వెంకట ప్రసన్న గారు, న్యూరోసర్జన్. సో హాస్పిటల్ అడ్రస్ వచ్చేసి మనకి సండే మార్కెట్ దగ్గర సుబ్రహ్మణ్యం స్వామి గుడి వెనుక. రైట్. ఇది ఇవాళ హెల్త్ లైన్ మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.